పంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట ఏల బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి ఏమైందన్న విషయం చిన్నప్పుడు సుమతి శతకం చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. కానీ ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే మన జగన్ అన్న గారికి చిన్నప్పుడు సుమతి శతకం చదువుకోలేదేమో అనిపిస్తుందండి. భూకంపం వచ్చే ముందు కలుగులోంచి ఎలకలు పరిగెట్టుకుంటా వెళ్తున్నట్టు, అడవిలో పులిగాండ్రించగానే చిన్న చిన్న కోతులన్నీ కొమ్మల మీద ఎగురుతున్నట్టు, వైకాపా నుంచి సీనియర్లు పోటుగాళ్ళు మేధవులను కూడా ప్రతి ఒక్కరూ మెల్లగా జారుకుంటున్నారు కదండి. అయినా కూడా మన జగన్ అన్న గారి స్టైల్లో మార్పు రాలేదండి. పోయిన వాళ్ళంతా పనికిరానోళ్ళు వెధవలు, వాళ్ళు పోవడం వల్ల కొత్తగా పార్టీకి వచ్చిన నష్టం ఏమి లేదని చెప్పి అన్నగారు పైకి మేకబోతు గాంభీరి నటిస్తున్నారండి. కానీ సీన్లోకి తొంగు చూస్తేగా తెలిసేది పార్టీ మీద మంచి కత్తిరాడుతున్నా విషయం. చిన్న చిన్న చలి సీమలు కాదు కదా, గండు సీమలు కుట్టినట్టు ఉందండి అన్నయ్య గారి పరిస్థితి. పాముతో పోలుతున్నాడు ఏంటా అని అన్నయ్య గారు ఫీల్ అవ్వకుండా ఉంటే పది తలల పాములు అంటాడు. ఈ పోకల పర్వం, ఈ జంపింగ్ల పర్వాలు పూర్తయ్యేటప్పటికి ఏమైపోతాడో ఏంటో. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలేంటి అనేది పల్లెటూరులో చిన్న సామెత అండి. ఆ విషయం అందరికీ తెలిసిందే కదండి. కానీ హైదరాబాద్లో పొలిటికల్ సీన్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఆంధ్రావాలు సెటిలర్లు అంటే ఒంటి కాలంలో లేచిపోయి కారాలు మిరియాలు నూరేసి కేసీఆర్ గారు ఈ మధ్య కొద్దిగా ప్లేట్ ఫిరాయించి ఓ పూసేస్తున్నాడండి. ఆంధ్రావులందరూ మా బిడ్డలు, సొంత బిడ్డలా చూసుకుంటాను, ఆంధ్ర నుంచి ఎవరైనా పెట్టుబడులు దొత్తే రెడ్ కార్డ్ పెడి పరిసి ఎదురెళ్ళి మరీ ఎలకాయం చేస్తానంటున్నాడండి కేసీఆర్ గారు. అయితే చిన్న డౌట్ అండి, తీరా పెట్టుబడులతో ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత అదిగో ఆంధ్ర నుంచి పెట్టుబడులు తెచ్చారు, లాభాలు గడించారు, తెలంగాణ మొత్తం దోసుకు తిన్నారు అని మొదలెడతాడేమో అని ఆంధ్ర నుంచి వచ్చే పెట్టుబడుల దారులకి చిన్న డౌట్ అండి. ఇంకో చిన్న డౌట్ అండి, అడ్డాల నాడు బిడ్డలు ఇందాక సామెత చెప్పుకున్నాం కదా, అలాగే హైదరాబాద్లో తొందరలో కార్పొరేట్ ఎలక్షన్లు ఉన్నాయి, ఆ ఓట్ల కోసమని కేసీఆర్ గారు సొంత బిడ్డలు అంటున్నాడు. ఎలక్షన్లు అయిన తర్వాత సేమ్ మళ్ళీ సవితి బిడ్డలానే చూస్తాడేమో అని సెటిలర్లో మళ్ళీ చిన్న డౌట్ ఉందండి.